దిస్ ఇస్ కాల్డ్ మ్యానియక్ డిప్రెషన్. ఆర్యా నేను లవ్ చేయట్లేదని ఎక్కడో డీప్ గా హర్ట్ అయ్యా అన్నమాట. ఐ విల్ ఆస్క్ యు టు క్వశ్చన్స్. నీకు హ్యాపీగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆర్యాని హాక్ చేసుకోవాలనిపిస్తుంది. మరి కోపంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆర్యాని ఇంకా గట్టిగా హాక్ చేసుకోవాలనిపిస్తుంది. పిచ్చి బాగా ముదిరింది, లాభం లేదు. ఇలాంటప్పుడే నీకు ఆర్యాకి మధ్య ఒక గీత గీయాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హెచ్ఆర్ ఎవడమ్మా? ఎవడు కాదు, ఎవరు అంటే మీరేనన్నమాట. చూసారా ఎలా కనిపెట్టేశాను? సారీ సార్, ఐఎమ్ గీత. ఓ, ఐఎమ్ డాక్టర్ దశావతారం, 10 డిగ్రీస్ హోల్డర్, ఫ్రెండ్ ఆఫ్ బిల్ గేట్స్. వావ్, రియల్లీ? హెచ్ఆర్ కమ్ సైకాలజిస్ట్. సాఫ్ట్వేర్ వాళ్ళకి వచ్చే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తుంటారు. గ్రేట్, రండి మీ టీమ్ని పరిచయం చేస్తాను. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో డబ్బులతో పాటు జబ్బులు కూడా ఎక్కువే, అందుకే వీళ్ళ పేర్ల కంటే జబ్బులు ఎక్కువ గుర్తుంటాయి నాకు. హీస్ మిస్టర్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్. హాయ్ హాయ్ హాయ్. వీడు ఏ పనైనా 3 సార్లు చేస్తాడు, ఒక పుట్టడం తప్ప. హౌ అబౌట్ కాఫీ కాఫీ కాఫీ? వీడు నార్కోలెప్సీ. వీడు ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు లేస్తాడో వాడికి తెలియదు, నాకు తెలియదు. లేచాడు, ఫోటో తీసుకో, లేకపోతే పడుకుంటాడు. పడుకున్నాడు, హైలీ టాలెంటెడ్ వీడు. మీరు వీడు గజని, షార్ట్ టర్మ్ మెమరీ, రోజు చూస్తే నేనే గుర్తుంటాను. ఇంకా నువ్వేం గుర్తుంటావు? వీడిని పరిచయం చేయడం కూడా బెస్ట్. కమా, హౌ అబౌట్ సారీ ఐ ఫర్గాట్. ఏంట్రా ఆఫీస్ కి సార్? నీ ఆఫీస్ 9th ఫ్లోర్ రా, ఇది 6th ఫ్లోర్. వీడు వాట్ 69 గడు, 6 కి 9 కి తేడా తెలియదు. వీడు ఆఫీస్ 9th ఫ్లోర్ లో ఉంటుంది, 6th ఫ్లోర్ లో పనిచేస్తుంటాడు. నీది 9th ఫ్లోర్ రా, వెళ్ళరా. నా గురించి చెప్పాలంటే అగండి, నేను చెప్తాను. మీరు మిస్టర్ టెక్నోమేనియా, మీకు 2 వీక్నెస్లు, 1 ఐఫోన్ మా బామ్మర్ తెచ్చింది, 2 ల్యాప్టాప్ బిల్ గేట్స్. ఈ 2 మీకు ప్రాణం. ఎగ్జాక్ట్లీ. చూసారా ఎలా కనిపెట్టేశారు? నేను అంతే ఫేస్ చూస్తే ఫ్లాష్ బ్యాక్ చెప్పేస్తాను. హలో, మీరు నా ఫోటో తీసుకోవడం మర్చిపోయారు. ఐ యామ్ సారీ, ఐ ఫర్గాట్. జస్ట్ వెయిట్. టోటల్గా ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ గా లేరన్నమాట, అందరికీ డిఫెక్ట్ లే. నో 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 నో, యు ఆర్ మిస్టేకెన్. ఏ డిఫెక్ట్ లేని పర్సన్ అక్కడ ఉన్నాడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆర్యా, యువర్ టీమ్ లీడర్. హి ఇస్ డీసెంట్, సిన్సియర్, ఇంటెలిజెంట్. కనీసం అమ్మాయిని కూడా చూడరు. ఐ యామ్ శాంతి, మేనియాక్ డిప్రెషన్, డీప్లీ ఇన్ లవ్ విత్ ఆర్యా, మిస్టర్ పర్ఫెక్ట్. అది చెప్పాల్సింది మీరు కాదు, నేను. ఎక్కడ మీ మిస్టర్ పర్ఫెక్ట్? You're right. He is Mr. Perfect. Hey, hold on. Oh. Thank you. Hi, morning. Geeta. Meeti me. Kottaga join ayyanu. Software office lo team leaders amayli హారస్ చేయడం కామన్ అని నాకు తెలుసు, కానీ అందరూ చెప్పారు మీరు చాలా డీసెంట్ అని, సిన్సియర్ అని, అమ్మాయిల్ని కనీసం కొన్నదైనా చూడరని. వాళ్ళు చెప్పారేం కాదు, నేను చూడగానే అనుకున్నా మీరు పర్ఫెక్ట్ గా అయ్యండి. చూసారా ఎలా కనిపెట్టేశాను? మిస్టర్ పర్ఫెక్ట్, కొంచెం డిఫెక్ట్. ఎనీవే, మీలాంటి టీమ్ లీడర్ దొరకటం విత్ స్మాల్ డిఫెక్ట్, ఐఎమ్ వెరీ లక్కీ. హలో, నేను మిమ్మల్ని పొగడాను, కనీసం రియాక్షన్ కూడా లేదు. శాంతి. ఏంటి? ఆర్యా నాకు ముద్దు పెట్టాడు. ఇంకా హక్ చేసుకున్నారా? ఐ లవ్ యూ చెప్పాడా? నీకు కామెడీగా ఉందా? ఫస్ట్ టైం ఆర్యని చూసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. ముద్దు పెట్టినట్టు, హక్ చేసుకున్నట్లు నాకే కాదు, ఆర్యని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఏ, గీత కూడా ఆర్యాకి ఫ్లాట్ అయిపోయిందంట. లేదు శాంతి, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఎస్, వీడింతే అందరినీ డిస్టర్బ్ చేస్తాడు, కానీ ఎవ్వరికి పడదు. చూడు గీత, లవ్స్
ఎందుకంటే ఆర్య ఇస్ పర్ఫెక్ట్ అంతే. అంటే నాదంతా ఇమాజినేషనా? కాదు, హెలుసినేషన్. Yes, first stage of hallucination. ఆర్య ముద్దు పెట్టాడా? ఇది ఒక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరిగింది జరిగినట్టు మనసు ఎటెటో ఎటెటో వెళ్ళిపోతుంది. లక్కీగా ఆర్య ముద్దు పెట్టుకున్నాడు అన్నావు కాబట్టి నీ జబ్బు ఈజీగా కనిపెట్టగలిగాను. లేదు సార్, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఓకే ఓకే ఓకే. ఆర్య ముద్దు పెట్టుకునేటప్పుడు ఎవరైనా చూసారా? గీత కూడా చూసుంటారు సార్. ఎందుకంటే జనరల్ గా అంటే ఎవరైనా కళ్ళు మూసుకుంటారు కదా సార్. నువ్వు మూసుకో. గీత, ఐ విల్ ఆస్క్ యూ 2 క్వశ్చన్స్. ఓకే, స్ట్రైట్ గా సమాధానం చెప్పాలి. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? ఇలాంటప్పుడేమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుందా? రెక్కాలనిపిస్తుందా? ఏదైనా చేసేయాలనిపిస్తుందా? ఏం చేయాలనిపిస్తుంది? సెల్ ఫోన్ బద్దలు కొట్టాలనిపిస్తుంది అనుకోండి సార్. మీది 9th ఫ్లోర్ కదా? అవును సార్. వెళ్ళిపో. పర్లేదు సార్. వి టేక్ ద ప్రాఫిట్ గెయిన్ పర్సంటేజ్ అండ్ వి టేక్ ద పర్సంటేజ్ ఆఫ్ మీరా. కమ్ ఆన్. రేయ్ రేయ్, ఇదేంటో తెలుసా? గీత రెసిగ్నేషన్ లెటర్. తను రిజైన్ చేసేస్తానంటే నేనే కష్టపడి ఒప్పించాను. నీకు అసలు బుద్ధి ఉందా? కనపడంగానే ముద్దు పెట్టేస్తావా? ఇది ఆల్రెడీ చెప్పాను, నువ్వు బ్యాడ్ అండ్ ప్రూవ్ అయితే నా కంపెనీలో వచ్చి తీసేస్తానని. ప్రూవ్ అయినా? ఆఫీస్లో నేను చేసానని ఎవరైనా నమ్ముతున్నారా? అసలు నీకు ఎందుకు ముద్దు పెట్టాలనిపించింది? ఇప్పుడు నీకు ఎలా అనిపించింది? ప్రాణపోయినట్టు అనిపించింది. నాకు అలాగే అనిపించింది. గీతను ముద్దు పెట్టుకోకపోతే ప్రాణం పోతుందేమో అనిపించింది. గీత అంటే నీకు ఎంత ఇష్టం? నువ్వంటే నాకు ఎంత ఇష్టం? అంత ఇష్టం. నువ్వు లవ్ చేస్తే సరిపోతుందా? గీత నేను లవ్ చేస్తుంది అనుకుంటున్నావా? తప్పకుండా లవ్ చేస్తా. ఆఫ్ కోర్స్ ఏ అమ్మాయి కన్నా ద బెస్ట్ అబ్బాయి కావాలి. నాకు తెలిసి ప్రపంచంలో ఇద్దరే బెస్ట్. నంబర్ వన్ నువ్వు, నంబర్ టూ నేను. నువ్వు నంబర్ వన్ ఎందుకంటే నువ్వు నంబర్ వన్ అని నేను ఒప్పుకున్నాను కాబట్టి. నంబర్ వన్ నువ్వు ఎలాగో డ్రాప్ అయిపోయావు, మిగిలింది నేనే. నన్నే ఇష్టపడాలి తప్పదు. గీతకి లవ్ లెటర్? రే, ఏంట్రా ఇది? నువ్వు గీతకి లవ్ లెటర్ రాద్దాం అనుకుంటున్నావా? నువ్వు మళ్ళీ ఇలాంటిది ఏదైనా చేస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏ రిలీ ప్లీజ్ ప్లీజ్, నువ్వు అలా అనుకో. ఏ నువ్వు లేకపోతే ఎవరు లేరా? ఏ నువ్వు తప్పకి ఎవరు లేరా? ప్లీజ్ రా. ఏ ప్లీజ్ రా, నువ్వు చెప్పింది ఏంటారు? ప్రామిస్, ఐ స్వేర్. ఈమెయిల్స్ రోజుల్లో లవ్ లెటర్ సార్. ప్రియమైన గీతకి నేను మీకు ముందు ఐ లవ్ యూ చెప్పాలి, తర్వాత లెటర్ రాయాలి, తర్వాత ముద్దు పెట్టాలి. కానీ తట్టుకోలేక ముందు ముద్దు పెట్టేశాను. ఇప్పుడు లెటర్ రాస్తున్నాను, తర్వాత ఐ లవ్ యూ చెప్తాను. కాబట్టి ముందుది వెనక, వెనకది ముందు, మధ్య తర్వాత ఫీల్ అవ్వండి. ఓ ఫంటాస్టిక్. నా గురించి మరికొన్ని నిజాలు నీకు తెలియాలి. నేను సిగరెట్ కాలుస్తాను, మందు కొడతాను, పాపిస్తే ఎవరినైనా కొడతాను. అది మీకు తెలిసి నన్ను ప్రేమిస్తే సంతోషిస్తాను. నేను ఇక చదవలేను. నోట్, దశావతారం గారు చాలా మంచివారు. దయచేసి ఈ లెటర్ ఆయనకు చూపించొద్దు, ఎందుకంటే ఆయన అస్సలు నమ్మరు. ఎస్, నేను నమ్మను. ఎందుకు నమ్మరు సార్? నమ్మనని రాశాడు కదమ్మా. నమ్మరని రాసి నమ్మడం మానేస్తారా? నమ్మనని రాసిన తర్వాత కూడా నమ్మితే నమ్మకానికి కూడా నమ్మకం పోతుందమ్మా. చూసావురా, తను రాయని లెటర్లో కూడా ఆర్య నా మీద ఎంత అభిమానం చూపించాడు. రియల్లీ హిస్ గ్రేట్ రా. ఎందుకు సార్ ఈ గొడవ అంతా? అక్కడ ఆర్య రాసుకుంటున్నాడు, ఆ హ్యాండ్ రైటింగ్, ఈ లెటర్ హ్యాండ్ రైటింగ్ చెక్ చేయండి, సరిపోద్ది. నీది 9th ఫ్లోర్ రా. ప్రాబ్లం 6th ఫ్లోర్ లే కదా సార్. నా చేత డైమండ్ టెస్ట్ చేస్తున్నారు రా. ఆర్య సార్, ఐ లవ్ యూ అని రాయమా. స్పెల్లింగ్ ఏంటి సార్?
సారీ అని ఐఎమ్ రియలీ సారీ బెస్ట్ ఎంప్లాయీ దట్స్ ఎనఫ్ హిస్ మిస్టర్ పర్ఫెక్ట్ ఐ లవ్ యూ నానా థ్యాంక్ యూ లెట్స్ గో హెలిసినేషన్ సెకండ్ స్టేజ్ ఆఫ్ హెలిసినేషన్ ఆర్య గీతకు లెటర్ రాయిపోయినా రాశాడు అంత ప్రబలం పడిపోయింది అన్నమాట కాదు ఓ నీ కోపం వచ్చింది కదా ఎక్స్పెక్ట్ చేశా అందుకే డమ్మీ ఫోన్ అక్కడ పెట్టి ఒరిజినల్ సేవ్ చేశా ఇంటెలిజెన్స్ ఒకసారి అక్కడ చూడండి సార్ ఎక్కడరా అక్కడ బిల్ గేట్స్ కూడా పోయాడు అరే నువ్వు నెక్స్ట్ లో పోరా పోరా పో చూస్తూ ఉండు బిగ్ టైమ్ చీట్ నువ్వు ఎంతమంది ప్రూవ్ చేయకపోతే నా పేరు గీతే కాదు ధైర్యం ఉంటే లెటర్ నువ్వు రాయాలి ఎవరితోనూ రాయించడం కాదు ఎడమ చేత్తో లెటర్ రాసినందుకు సారీ కుడి చేత్తో రాసే అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తావు లవ్ మార్యా